వెస్టిండీస్ గడ్డపై మొట్టమొదటి టీమిండియా కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు శిఖర్ ధావన్ ఆ గడ్డపై ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కు సాధ్యం కానీ వన్డే క్లీన్ స్పిప్ విజయం శిఖర్ ధావన్ సొంతమైంది వరుసగా మూడు వన్డేలోని గెలిచి మూడు సున్నా తేడాతో క్లీన్ స్పిప్ చేయడం ధావన్ నేతృత్వంలోని టీమిండియాకే దక్కింది టీమిండియా తరపున ఎందరో క్రికెటర్లు ఉన్నప్పటికీ క్లీన్ స్విప్ రికార్డు మాత్రం వెస్టిండీస్ పై శిఖర్ కే దక్కింది అలాగే నూట పంతొమ్మిది పరుగులతో అతి పెద్ద విజయం కూడా ఇది పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ ను ముప్పై ఓవర్లు కుదించారు చివరికి విండీస్ ఇరవై ఆరు ఓవర్లలో నూట ముప్పై ఏడు పరుగులకి పది వికెట్లు కోల్పోయి నూట పంతొమ్మిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఇక మ్యాచ్ అనంతరం తన కెప్టెన్సీలోని అద్భుత విజయానికి శిఖర్ ధావన్ స్పందించాడు మా కుర్రాళ్ళు పిడుగు లాంటి విజయాన్ని అందించారు ఎంతో పరిణితితో ఆడారు మైదానంలో వారు తమకు తాము నిర్వహించుకున్న తీరు నిజంగా వారికి ఇది గర్వకారణమని భవిష్యత్తు కార్యాచరణలో మాకు ఇది చాలా మంచి సంకేతం అంటూ ధావన్ పేర్కొన్నాడు ఇకపోతే నా ఫామ్ తో నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను చాలా కాలంగా ఈ ఫార్మేట్ ను ఆడుతున్నాను ఈ రోజు కూడా నేను మంచి స్కోర్ నే చేయడంతో సంతోషంగా ఉందని అన్నాడు అలాగే వెస్టిండీస్ లో వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం నా జీవితంలో చాలా పెద్ద అద్భుత ఘట్టమని ఇలాంటి సిరీస్ విజయం అందుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానంటూ ప్రతి విజయంలోనూ మాకు అండగా ఉంటున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శిఖర్ ధవన్ ఆనందం వ్యక్తం చేశాడు అలాగే టీమిండియా బౌలర్ల యూనిట్ గురించి కూడా నేను చాలా గర్వపడుతున్నానని అన్నాడు సీనియర్ల గైర్ హాజరిలో యువ బౌలర్లు సత్తా చాటడం టీమిండియా భవిష్యత్ ఏంటో అర్థమవుతుందని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు ఇక టీ ట్వంటీ స్క్వాడ్ లో తాను లేనందువల్ల ఇండియాకి తిరిగి వచ్చేస్తున్నాడు శిఖర్ ధావన్